కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో భూగర్భ జలాలు పెరిగాయి. బోరు మోటార్ వేయకుండానే నీరు పైకి ఉబికి వస్తుంది. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీరు లేక ఎండిపోయిన బోరు బావుల్లో సైతం నీరు రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో భూగర్భ జలాలు పెరిగాయి. చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని సంవత్సరాల కిందట వేసిన నీరు లేక ఎండిపోయిన బోరు బావుల్లో నీళ్లు వస్తున్నాయి. బోరు మోటార్ వేయకుండానే నీరు పైకి ఉబికి రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గన్నేరువరం మండలం పారువిల్ల గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బపల్లిలో ఎల్లాల రామ్రెడ్డి తన సొంత వ్యవసాయ భూమిలో 10 సంవత్సరాల క్రితం బోరు వేయగా తక్కువ మోతాదులో నీరు వచ్చింది. కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మోటారు ఆన్ చేయకుండానే నీరు పైకి ఉప్పొంగి వస్తుంది. ఈ దృశ్యాన్ని చూడడానికి గ్రామస్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. అలాగే గన్నేరువరం గ్రామానికి చెందిన రైతు సందవేని బుచ్చిమల్లయ్య తన వ్యవసాయ భూమి వద్ద 4 సంవత్సరాల క్రితం బోరు వేశాడు. ఇప్పుడు భూగర్భ జలాలు పెరిగి బోరు నుండి నీరు పైకి రావడంతో మల్లయ్య సంతోషం వ్యక్తం చేశాడు. కాసింపేట గ్రామానికి చెందిన బద్దం చిన్న నరసింహరెడ్డి, గన్నేరువరం గ్రామానికి చెందిన తెల్ల సత్తయ్యకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇన్నాళ్ళు నీళ్లు రాని బోర్లలో నీరు రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 2 సంవత్సరాలే మీరు ఎత్తిపోతే ఇది వేసిన 2 సంవత్సరాలే ఇంకా ఇప్పుడు ఈ దార ఎత్తిపోసు దార వస్తే ఇట్లా 10 రోజులు అయింది పోయేవాటి. ఈ పెదవన వచ్చేసండి మొన్న భారీ వర్షం. గత 4 సంవత్సరాల క్రితం బోరేశాము. అది 1 సంవత్సరం క్రితం ఎండిపోవడం అయింది. లైట్గా నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఈ వర్షాల వలన భూగర్భ జలం నుంచి వాటర్ రావడం వలన నీళ్లు బోర్ నుంచి మీదిపోయి మొత్తం ఆ ఇల్లు మొత్తం జల్లు చేయడం జరుగుతుంది. సైడ్లకు పోతున్నాయి బోర్ నుంచి వాటరు. మొత్తం వాటరు జలమవడంతో మొత్తం బురదలాగా తయారైంది మొత్తం.